ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి ఇక యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతిరోజు ఉదయము దేవుడు మీతో మాట్లాడుతున్న విధానమును బట్టి, ప్రభు మీ జీవితంలో మార్చివేస్తున్న విధానమును బట్టి ప్రభు యందు నిజముగా నేను ఎంతగానో సంతోషిస్తుంటున్నాను, ఆనందిస్తుంటున్నాను. మీరు అందిస్తున్నటువంటి సహకారమును బట్టి నిజంగా దేవాది దేవుని నామము ఎదుట మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము నీ జీవితం అంతటిని ప్రభావితము చేసే దేవుని వాక్యము అనేటువంటి ఒక గంభీరమైనటువంటి సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నారు. అయితే ఈ సందేశంలోనికి మనం వెళ్ళక ముందు తప్పకుండా జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ బెల్ మీరు క్లిక్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. ఈ సందేశమును అనేక మందికి మీరు ఫార్వర్డ్ చేయడం ద్వారా ఇతరులు మీ ద్వారా దీవించబడతారు. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళినట్లయితే దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి యొక్క జీవితంను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుందండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని వాక్యము వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటున్నాయి, అనేకమైనటువంటి లాభములు ఉంటున్నాయి. ప్రిమరిటువంటి వలన ఆయన వాక్యము ఒక వ్యక్తికి రక్షణ ఇస్తుంది, ఆయన యొక్క వాక్యము ఒక వ్యక్తిని నడిపించడం ప్రారంభిస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అంటే దేవుని యొక్క వాక్యము ప్రజలను స్వస్థపరచడం అనేటువంటిది చేయడం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఇన్ని బలమైనటువంటి గొప్ప లాభములు ఉంటున్నాయి. అన్నిటికంటే మించి దేవుని వాక్యం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అంటారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17-18 వచనములలో మీరు చూసినట్లయితే దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. ఎంత బలమైన మాట అండి దేవుని యొక్క వాక్యం అంట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఖడ్గము. సరే అండి, దేవుని వాక్యం వల్ల కలిగే ప్రయోజనంలోనికి వెళ్ళకముందు అసలు దేవుని వాక్యం ఏంటిది? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 19:7 యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ప్రేమటువంటి వాళ్ళ ఈ భాగంలో చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నటువంటి మాట యహోవా నియమించిన ధర్మశాస్త్రము, నథింగ్ బట్ దేవుని యొక్క వాక్యము. యహోవా నియమించిన ధర్మశాస్త్రము అది యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే ద లా ఆఫ్ ద లార్డ్ ఇస్ పర్ఫెక్ట్. దేవుని యొక్క వాక్యము లేదా దేవుని నియమించిన ధర్మశాస్త్రము అది పర్ఫెక్ట్, యథార్థమైనది. రెండవదిగా చూసినట్లయితే ప్రాణమును తెప్పరిల్ల చేయడం ప్రారంభిస్తుందంట అండి. అందుకే మీరు బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో దేవుని యొక్క వాక్యమును తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను అది మధురమైనది అనే మాట మనకి కనిపిస్తుంది కదండి. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్వీటర్ దెన్ హనీ అండ్ ఈవెన్ హనీ కూంబ్. తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను మధురమైనది. ఎందుకు తేనెతో పోల్చబడింది? బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క సమూయేలు మొదటి గ్రంథం ఈ భాగంలో మీరు చూసినట్లయితే మనకేం కనిపిస్తుందండి, ఎప్పుడైతే ఇశ్రాయేలులు వారి శత్రువులతో యుద్ధము చేయడానికి వెళ్తారో ఆ యొక్క ఫిలిస్తీన్లతో, ఆ సమయంలో సౌలు తన సైన్యం అంతటితో తీర్మానం చేయిస్తాడు, ఏంటి ఈ యుద్ధము గెలిచేంత వరకు మనం ఏమి తినకూడదు, తాగకూడదు. సో ప్రియమైన వాళ్ళ సాయంత్రం అవస్తుంది, అలసిపోతున్నారు. ఎందుకంటే వారు ఆహారం తీసుకోవట్లేదు చేసినటువంటి ప్రమాణమును బట్టి. అయితే ఆ సమయంలో యోనాతాను ప్రమాణం చేయలేదు. మనకందరికీ కూడా తెలుసు యోనాతాను మాత్రమే తేనెను తిన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎప్పుడైతే తేనెను తీసుకున్నాడో అతని కళ్ళు తెరవబడ్డాయి, ప్రాణము తెప్పరిల్లెను అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుందండి. అంటే దేవుని వాక్యం ఎందుకు తేనెతో పోల్చబడిందండి? ఎప్పుడైతే ఆ వాక్యమును మనం తీసుకోవడం ప్రారంభిస్తామో ఆ వాక్యము మనల్ని బ్రతికించడం ప్రారంభిస్తుంది, మన ప్రాణమును తెప్పరిల్లా చేయడం ప్రారంభిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే Psalm 19:7 ఒకవేళ మీరు NIV వర్షన్ చూసినట్లయితే ద లా ఆఫ్ ద లార్డ్ ఇస్ పర్ఫెక్ట్ రిఫ్రెషింగ్ ద సోల్. అంటే అర్థం ఏంటంటే ఏ ప్రాణం అయితే ప్రియమైన వాళ్ళరా నీరసించిపోయి ఉంటుందో, అలసిపోయి ఉంటుందో, దేవుని వాక్యము ఉత్తేజపరచడం ప్రారంభిస్తుంది. ఒకవేళ NLT వర్షన్లో మీరు చూసినట్లయితే ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ పర్ఫెక్ట్ రివైవ్స్ ద సోల్.
అంటే దేవుడు నియమించినటువంటి ఆ యొక్క షరతులు అన్నమా, అదే దేవుని యొక్క వాక్యం. అదేంటంట, అది యథార్థమైనది, ఒక ప్రాణమును ఉజ్జీవింపచేస్తుంది. రివైవ్ అంటే ఆత్మీయంగా ఎవరైతే నీరసించి అలసిపోయి ఉంటారో వారి ఆత్మలను, వారి ప్రాణములను ఉజ్జీవింపచేస్తుంది. అయితే జిఎన్టీ వర్షన్లో మీరు చూసినట్లయితే, ద లా ఆఫ్ ద లార్డ్ ఇస్ పర్ఫెక్ట్, ఇట్ రెన్యూస్ న్యూ స్ట్రెంగ్త్. అంటే అర్థం ఏంటిదండి, క్రొత్త బలమును ఇవ్వడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో అంత బలమైన శక్తి ఉంది ప్రేమైన వాళ్ళ. అయితే ఈ వాక్యము మన జీవితం అంతటిని ఎందుకు ప్రభావితం చేస్తుంది? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకును దూరుచు హృదయము యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచున్నది. ఎంత గొప్ప మాట అండి. ఈ అపోస్టలైన పౌలు లేదా హెబ్రీ గ్రంథకర్త ఆ యొక్క పత్రికలో అంటున్నటువంటి మాట, దేవుని వాక్యం అంట మొదటిగా సజీవమైనది, రెండవదిగా బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ప్రేమల వలరా, ఈ లోకంలో అనేక రకముల ఖడ్గములు ఉంటున్నాయండి. ఒక్కొక్క దేశము ఒక రకమైనటువంటి ఖడ్గములను వాడేటువంటి వారు. చరిత్ర మీరు చూసినట్లయితే ఒక్కొక్క రాజు, ఒక్కొక్క సైన్యాధిపతి వారికి ఏదైతే ఖడ్గము అనుకూలంగా ఉంటుందో అవి వాళ్ళు వాడతారండి. అయితే ఈ లోకంలో ఎన్నో ఖడ్గములు ఉన్నాయి. అయితే ఈ ఖడ్గము మీరు చూసినట్లయితే, దిస్ వర్డ్ ఈస్ ద లివింగ్ వర్డ్. ఈ ఖడ్గము అంట బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని వాక్యము ఎఫెసీ 6:17-18 ఆత్మ ఖడ్గము అన్నారు. అదే ఆ యొక్క కర్త లేదా యొక్క గ్రంథకర్త అంటున్నటువంటి మాట ఈ హెబ్రీ పత్రికలో మీరు చూసినట్లయితే అంటున్నటువంటి మాట, దేవుని వాక్యము సజీవమై, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్, అది సజీవమై, రెండవదిగా బలము గలదై రెండంచులు గల వాడికర ఖడ్గము కంటేను, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. బైబిల్లో చూసినట్లయితే ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకును దూర్చు హృదయము యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచున్నది. ఎందుకండి ఆ మాట రాయబడింది? ప్రాణాత్మలను బైబిల్లో చూసినట్లయితే కీళ్లను మూలుగును విభజించుట వరకు దూరుచు అంటే దేవుని వాక్యము నీ శరీరం అంతటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ప్రతి ఒక్క అవయవమును ప్రేమైన వాళ్ళరా, ప్రతి ఒక్క ఎముకను, ఎముకలు అనేటువంటి మ్యారో అయితే మూలుగును అంటే అర్థం ఏంటిదంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యారో. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము నీ శరీరం అంతటిని ప్రభావితం చేయడం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచున్నది. అంటే ఇక్కడ సాతాను పెట్టే శోధన కాదండి, దేవుడు టెస్ట్ చేయడం ప్రారంభిస్తాడు నీ యొక్క ఆలోచనలను, నీ తలంపులను ప్రేమైన వాళ్ళ. అంటే వెన్ యు టేక్ ద వర్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్, దేవుని వాక్యం ఎప్పుడైతే నీ చేతిలో తీసుకోవడం ప్రారంభిస్తావో, దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని వాక్యము నిన్ను శోధిస్తుంది, నథింగ్ బట్ టెస్ట్ చేయడం ప్రారంభిస్తుంది, నథింగ్ బట్ నీవు చేసే తప్పులు పాపములను జ్ఞాపకం చేస్తూ ఎక్కడ నిన్ను నీవు సరి చేసుకోవాలో దేవుని వాక్యము అనే అద్దములో నిన్ను చూపించడం జరుగుతుంది. హల్లెలూయా. వెన్ యు టేక్ ద వర్డ్, నువ్వు బైబిల్ పట్టుకున్నావు, వాక్యము పట్టుకున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా, ఆ వాక్యము అనే అద్దములో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఆ వాక్యము అనే అద్దములో నిన్ను చూసుకుంటూ నీ ఆత్మీయంగా లోపాలు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ తుడుచుకుంటూ సరిచేసుకుంటూ చేసేదే దేవుని యొక్క వాక్యం. నీ హృదయం అంతటిని ప్రభావితం చేస్తుందండి. హల్లెలూయా. నీ శరీరం అంతటిని ప్రభావితం చేస్తుంది. అందుకే దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యము దగ్గర కూర్చోవాలి. హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును వినాలి. అండ్ బి ఎ డూయర్ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్యమును పాటించే వ్యక్తిగా ఉండడం ప్రారంభించాలి. దేవుని సందేశం ద్వారా మీతో మాట్లాడుతుండగా తలలు వచ్చినట్లయితే ప్రార్థన. కృపగల దేవ, దయ కలిగిన మా ప్రభువ, మహిమ కలిగినటువంటి మా ప్రభువ, రోజు మీరు అందించిన గొప్ప సందేశం తండ్రి, మా శరీరం అంతటిని ప్రభావితం, మా జీవితం అంతటిని ప్రభావితం చేసే దేవుని వాక్యము తండ్రి, ఆ యొక్క అంశమును బట్టి మీకు స్తోత్రం ప్రభువా. కానీ వాక్యము దగ్గర మేము కూర్చోవడానికి మాకు సహాయం చేయండి, వాక్యమును నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి.
వాక్యము మీద ఎనలేని ఆసక్తి మాకు కనపడుతుంది. ఎనలేని ఆసక్తి తప్పని కార్యములు జరిగించండి, ఈ కార్యములు జరిగించండి, బలమైన కార్యములని మిగుల బలమైన కార్యములను జరిగించండి తండ్రి. అయినా తండ్రి, ఎవరైతే వాక్యము విని ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలలో గొప్ప అద్భుత స్వస్థతలు వింతలను మీరు జరిగించండి. కానీ వారి జీవితంలో గొప్ప స్వస్థతలు ఆత్కార్యములను వింతలను విస్తారముగా మీరు జరిగించండి. నామని మీరు మహిమపరుచుకోవడం తండ్రి. ఎవరైతే పరిచయం ప్రేమించి వారి వంతు సహకారం అందిస్తారో సమృద్ధిగా దీవించి యేసుక్రీస్తు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక ఆమెన్. ఇంతవరకు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడిందట. ఈ సందేశమును అనేక మంది షేర్ చేయడం మాత్రమే కాదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మీకు ప్రేరేపణ గూగుల్ పే ఫోన్ పే నంబర్కి ప్రేమపూర్వకమైన సానుకలను పంపించవలసింది. దేవుడు ఆమెన్.